ఇంట్లో ఎవరండి? అమ్మా, ఎస్, కరెంట్ ఆఫీస్ నుంచి మీటర్ రీడింగ్కి వచ్చాను, కార్డు ఇవ్వండి. కార్డు అడిగానే రేపు చూసుకుందాం పో. అసలే మండుతుంది, నువ్వే మంటి చక్కర్లేదు. ఎవరిది? మన ఇంట్లో నీ డ్రాయర్లో నుంచి తీశాను, తెలియదని చెప్పి మభ్యపెట్టకు. చెప్పు ఎవరిది? ఇలా ఇవ్వు ప్లీజ్. నేనెవరిదిని అడుగుతున్నానుగా. ఇలా చూడు, నువ్వు ఊహించినట్టుగా ఏం కాదు. కాదు, ఇది నీ కీప్, దీన్ని నువ్వు ఉంచుకున్నావు. ఎందుకాదు, కొట్టు. నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు 20 డేస్ నువ్వు నన్ను చూడడానికి రాలేదు. వచ్చిన తర్వాత దూరంగా పడుకోవాలని, నేను పేషెంట్ కాబట్టి డాక్టర్ నాతో కదా చెప్పాలి, కానీ నువ్వు విడిగా పక్క వేసుకున్నావు. దానికంతా ఇదే కారణం అని ఇప్పుడే అర్థమైంది. ఇంట్లో దేనికి డబ్బు అడిగినా ప్రెస్లో పనిచేరవటం లేదు, ప్రెస్లో పనిచేరవటం లేదు అని చెప్పేవాడివే, కానీ ఎక్కడ ఏం పని జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడటానికి ఎంతో ఇన్నోసెంట్గా ఉన్నావు, కానీ నువ్వు ఇలా కీపర్ సెటప్ చేసుకుంటావని కొంచెం కూడా ఊహించలేదు. అంతగా నీకు ఇది కావాలనుకుంటే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, నేను ఎక్కడికైనా పోతాను. నాకు వచ్చిన రోగాన్ని కూడా నేను తట్టుకోగలను, కానీ ఇది నేను తట్టుకోలేను. గౌరమ్మ, గోపాల్ మీద ఏ తప్పు లేదు, అన్నిటికీ కారణం నేనే. మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు వచ్చిన తర్వాత ఇక మీద నేనేది దాచదలుచుకోలేదు అని నిజాలు చెప్పేస్తాను. అదే మీ ఇద్దరికీ మంచిది. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మా హాస్పిటల్లో పనిచేసే నర్సు కోకిల. సడన్గా ఒక షాక్ ఇస్తే నీకు గతమంతా జ్ఞాపకం వస్తుందన్న ఐడియాతో నేనే ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. కానీ అబ్బాయి గోపాల్కి ఇదంతా తెలియదమ్మా. గోపాల్, సారీ అమ్మా.